అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం కృష్టిపాడు గ్రామంలో మున్సిపాలిటీ చెత్తని గ్రామానికి సమీపంలోని వేయడంతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయాలకు అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కృష్ణనారాయణ, శాఖ కార్యదర్శి రంగస్వామి పాల్గొన్నారు. అసలే నడి రోడ్డుపైకి చెత్త రావడం జరిగింది. ఇదే రోడ్ లోనే, ఇది మెయిన్ రోడ్ అన్నమాట. ఈ చెత్త మీద ఏదైనా వాహనం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి సిపిఐ పార్టీ కృష్ణపాడు శాఖ సెక్రటరీ అల్లా రంగస్వామి గారికి, అదే విధంగా అల్లాబకాష్కి, యువజన నాయకుడు శేషగోపాలు, ఇక్కడ వచ్చేసినటువంటి శివయ్య రంగస్వామి ఆది ఈ యొక్క కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ గారి రామరాజ్ గారికి కూడా ఈ యొక్క మా పార్టీ ద్వారా విప్లవ వందన తెలియజేస్తున్నాం. ఈ యొక్క సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము అర్హులైన నిరుపేదలకు అందరికీ ఇంటి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకు ఇంటి స్థలాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తెలియజేసింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క డిసెంబర్ 25 ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఒక డేటు ఫిక్స్ చేసింది. ఆ యొక్క డేట్ ఆ రోజు పరిస్థితిగా ఈరోజు పల్లెల్లో 1.5 సెంటు ఇస్తామని, పట్టణ ప్రాంతాలలో 1 సెంటు స్థలం ఇస్తామని చెప్పేసి మన ప్రభుత్వం తెలియజేసింది. ఈ యొక్క 1 సెంటు స్థలం ఈ యొక్క గ్రామ ప్రాంతాల్లో ఇవ్వడం వలన వాళ్లకు ఇంటి స్థలాలు అడ్జస్ట్మెంట్ కావు. ఎందుకంటే మనం పేదవారము, ఏదో ఒక వృత్తి మీద బతికేటోళ్ళము, వ్యవసాయ పనులు చేసుకుని బతికేటోళ్ళం కాబట్టి ఒక గొడ్డు ఏదైనా గేదెలు పాడి పరిశ్రమను లేకుంటే మేకలు గొర్రెలు పెట్టుకొని జీవనం చేస్తాం. ఉండేటువంటి 1.5 సెంటు స్థలంలో మనం ఇల్లు కట్టిస్తే రాబోయే ఆ కుటుంబంలో ఉమ్మడి కుటుంబం 4 5 మంది ఉంటారు. ఆ యొక్క కుటుంబానికి ఆ ఇంటి స్థలం సరిపోదు. కాబట్టి 1.5 సెంటు స్థలం కాకోకుండా 3 సెంటు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో